కాకినాడలో విజయం వైసీపీదేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు నమ్ముతున్నారని సునీల్ తెలిపారు. ఇక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధి తనదే అంటున్న చలమల శెట్టి సునీల్తో మా ప్రతినిధి అప్పాజీ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచార పర్వం గోరుగా కొనసాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రచార పర్వం ముగినడంతో నువ్వాని నిన్నతో పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ విధానాలను ప్రజలకు తీసుకెళ్తూ ఇక్కడ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమల శెట్టి సునీల్ గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది? మరి కొద్ది రోజుల్లో ప్రచార పర్వం ముగిన నేపథ్యంలో ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా గడిచిన 90 రోజులుగా కూడా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ మాదిరిగా గొప్ప పరిపాలన చేశానన్నది ప్రచారంలోనే కనబడుతోంది. ఎందుకంటే ముఖ్యంగా ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఏ వార్డుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కొట్టొచ్చినట్టు ఇదివరకు గతంలో స్కూల్స్ని చూస్తే శిథిలావస్థలో ఉండే, ఈ రోజున అన్నీ కూడా రంగులేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలకలలాడుతూ ఉన్నాయి. అదే రకంగా అక్కడ ఉన్న పిల్లలు కూడా చక్కటి యూనిఫామ్లు వేసుకుని మంచి పౌష్టికంగా హెల్దీగా కనబడుతున్నారు. ఇదివరకు చాలా పరిస్థితులు దీనంగా ఉన్నాయి గ్రామాల్లో. ఈ రోజున వాళ్ళకి ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా కూడా ఎన్నో మార్పులు చేసి తీసుకొచ్చిన విధానం అయితే కానీ అన్నీ కూడా గ్రామాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టు మీ మేనిఫెస్టోకి ఎన్డీఏ కుటుంబం చెందినటువంటి మేనిఫెస్టోకి తేడా ఏంటంటే, ముఖ్యంగా మా మేనిఫెస్టోకి మా నాయకుడు డిఫరెన్స్ వచ్చి మా ప్రీతమ్మ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేజర్ డిఫరెన్స్. ఆయన డిఫరెన్స్ ఏ విధంగా అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది, నన్ను నమ్మండి అని. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని 99% డెలివరీ చేసి మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓట్ వేయండి అనే నినాదంతో ఎలక్షన్స్లోకి రావడం జరిగింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఈ విధంగా ముందుకు రాలేదు. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభివృద్ధి చేస్తాను, దత్తత తీసుకుంటానని చెప్పేసి మీరు ఇప్పటికే ప్రకటించింది, ఏ విధంగా చేయబోతున్నారు? నేను 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి 1 కోటి రూపాయల నిధులతో రాబోయే 5 సంవత్సరాల్లో 400 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామాలన్నింటినీ ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో చాలామంది యువతి యువకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగ అవకాశాల కోసం తిరుగుతూ ఉన్నారు, కష్టపడుతున్నారు. చాలామంది ఇప్పటికీ కూడా గత 10 ఏళ్ళుగా మా సంస్థల్లోనే ఇంచుమించు 3000 మంది పైగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పరిస్థితులు అర్థం చేసుకుని అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 6-7 నెలలుగా కూడా మేము దీని మీద అధ్యయనం చేసాం. సో రాబోయే రోజుల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలోనే ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5000 నుంచి 6000 మంది యువతి యువకులకి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మూడోది, కాకినాడ పార్లమెంట్ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఈ గత 10 ఏళ్ళుగా మేము చేస్తున్న ఆలోచన కానీ కృషి వలన కానీ రాబోయే 5 ఏళ్లలో ముఖ్యంగా మాకున్న అనుబంధం కానీ అనుభవంతో కలిసి రాబోయే 5 ఏళ్లలో ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే ఇంచుమించు 30000 నుంచి 40000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా చేస్తామని చెప్పి కూడా మనం ఈ ఎలక్షన్స్లో హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పోర్టు రవాణా సౌకర్యం కానీ అలాగే సెర్జ్ కానీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ పరిధి అంతా కూడా అనువైన ప్రాంతం అంటానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఒక పోర్ట్ ఆల్రెడీ యాంకరేజ్ పోర్ట్ ఉంది, కాకినాడ సీ పోర్ట్ ఉంది, 3వ పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది, అలాగే ఫిషింగ్ హార్బర్ ఒకటి రెడీ అవుతుంది. ఇక్కడ ఎస్సీజెడ్ ఉంది, అది ఆల్మోస్ట్ 8000 ఎకరాలు ఎస్సీజెడ్ ఉంది. అలాగే మెట్ట ప్రాంతం ఉంది, మెట్ట ప్రాంతంలో హైవే, రైల్వే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఇదంతా కూడా అన్ని రకాలుగా చాలా అనువైన ప్రాంతం. కాకినాడ కేంద్రంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న తెలివైన యువతి యువకుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత, ఎందుకంటే చాలామంది వాళ్ళ ఐడియాలతో తెలివైన యువతి యువకుల ఐడియాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి పెట్టుబడులు పెట్టి ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టే విధంగా ఆలోచన చేయడం జరిగింది. దానికోసం ఇక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్, స్టార్టప్ ఫండ్ అంటే ఒక 100 కోట్లతో నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ నాలుగు అంశాలు కూడా అన్ని వర్గాలను వారిని కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి అలాగే అప్పర్ క్లాస్ దాకా ప్రతి ఒక్కరిని భాగస్వామి చేసే విధంగా ఈ ఆలోచన చేయడం జరిగింది. చివరిగా మీరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి ఏ విధంగా పిలుపు ఇవ్వబోతున్నారు? రేపు మే 13 జరిగిన ఎన్నికలను ఉద్దేశించి కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకు, ఓటర్ మహాశయులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. ఈ రాబోయే ఎలక్షన్స్ ఇప్పుడున్న తరానికి, రాబోయే తరానికి చాలా కీలకమైన ఎలక్షన్స్. మీరందరినీ కూడా నేను అభ్యర్థించేది, మీరు బాగా ఆలోచన చేయండి, పూర్తిగా అవగాహన చేసుకోండి. గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేశారు, అదే అభివృద్ధి అదే సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధికి వచ్చేటప్పటికి పార్లమెంట్ అభ్యర్థులు కానీ అసెంబ్లీ అభ్యర్థులు కానీ వాళ్ళకి ప్రత్యర్థులుగా, మాకు ప్రత్యర్థులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న అభ్యర్థులందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున కాకినాడ పార్లమెంట్లో పోటీ చేస్తున్న ఉదయ శ్రీనివాస్ అన్న ఆయన ఇవాళ ఇంటర్మీడియట్ అని నామినేషన్లు వచ్చినప్పుడు అందరూ పుట్టి చదువుల్లో ఏదో చిన్న పొరపాటు జరిగింది అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి, నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని ఒక కట్టుకథ ఈరోజు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళారని అనుకోవచ్చేమో మీరు. ఇవాళ అదే కట్టుకథతో అన్ని రకాలుగా గత 15 ఏళ్ళుగా ఆయన చేసిన ప్రతి పనిలోనూ దీన్ని ఒక ప్రజలను మోసం చేయడానికి, ఎందుకంటే మాకు ఈ రోజున వచ్చిన కంప్లైంట్లో దుబాయ్ నుంచి లుక్అవుట్ నోటీస్ అంటే పరారీలో ఉన్న వ్యక్తి అని చెప్పి అక్కడ కోర్టు నోటీసులు ఉన్నాయి. మళ్ళీ ఆయన దుబాయ్ వెళ్ళే పరిస్థితి లేదు, దుబాయ్లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తారు. అది ఒక సీరియస్ అలిగేషను, అది ఒక సీరియస్ వ్యవహారం. దానికి ప్రూఫ్లతో సహా ఈ రోజున మీడియా ముందు తీసుకురావడం జరిగింది చాలామంది. ఇవన్నీ కూడా అందరూ చాలా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి వ్యక్తులకి మనం ఓటేస్తే మన భవిష్యత్తు కానీ ఈ ప్రాంత భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటుందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ టీ టైంలో ఒక ఫ్రాంచైజీ నెట్వర్క్ నమ్ముకున్న వ్యక్తి టీ టైంలో ఏ మాదిరిగా ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నది ఆలోచన చేయాలి. అది కేవలం ఒక మార్కెటింగ్ ప్రజల్ని, ముఖ్యంగా కాకినాడ ప్రజలందరినీ కూడా ఏమార్చడానికే చెప్పిన ఒక కట్టుకథగా భావించాలి. టీ టైంలో 25,000 మంది ఉద్యోగాలు ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతారనేది నాకైతే తెలీదు. అవన్నీ కూడా అందరూ అవగాహన చేసుకోవాలి. ఒక మోసపూరితమైన వ్యక్తి ఇలాంటి హోదాల్లో వచ్చి పోటీ చేస్తుంటే దాన్ని అందరినీ కూడా తిప్పికొట్టే బాధ్యత ప్రతి నిజాయితీ పరుడు పౌరుడి దగ్గర ఉన్నదని చెప్పి కూడా నేను అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా అందరూ ఆలోచన చేసి రేపు జరిగే ఎన్నికల్లో మీకు ఇచ్చే విలువైన 2 ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను, నా ఎమ్మెల్యే అభ్యర్థులను అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తారని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమ విజయానికి కారణమవుతాయని. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి యువత మహిళలకు అభివృద్ధి చెందే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పేసి సునీల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.